గాయని మధుప్రియ ఇప్పుడు సంచలన వార్తలకు చిరునామాగా ఉంటుంది. బిగ్ బాస్లో మధుప్రియ ప్రవర్తన వివాదమైనప్పటికీ చివర్లో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎన్టీఆర్తో మధుప్రియ 30 నిమిషాలు మాట్లాడిన తీరు, ఆ సందర్భంలో ఆమె చూపించిన చొరవకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లోని విషయాలు బయటపెట్టడమే కాకుండా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ప్రవర్తనపై మధుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫిదా సినిమా చూశానని చెబుతూ తాను పాడిన పాటకు మంచి స్పందన రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంది. ఇక బిగ్ బాస్ షోలో అర్చనతో తనకు వచ్చిన విభేదాల గురించి మాట్లాడుతూ హోమం దగ్గర మంట పెట్టే విషయంలో జరిగిన గొడవను బయటపెట్టింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో కొందరి ప్రవర్తన తనకు బాధ కలిగింది అంటూ ఒకవైపు చెల్లెలు అంటూనే అర్చన తనతో చాలా దారుణంగా ప్రవర్తించింది అంటూ చాలామంది పార్టిసిపెంట్స్ తన గురించి మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునేవారు అని చెప్తూ బిగ్ బాస్ హౌస్లో కొందరి ప్రవర్తన వల్ల తాను పడ్డ మానసిక వేదనను బయటపెట్టింది. అంతేకాదు పార్టిసిపెంట్స్ మైండ్ సెట్ వల్ల హౌస్లో అడ్జస్ట్ కాలేకపోయానే అని అంటూ స్వేచ్ఛగా ఉండే తనను బిగ్ బాస్లో బంధించినట్టు అనిపించింది అని, అక్కడ పెట్టే తిండి కూడా ఏమాత్రం నచ్చలేదని, అందుకనే తాను బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాను అన్న విషయాలను బయటపెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు తనకు బాధ లేదు అని అంటూ మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను అంటూ మధుప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ప్రవర్తనపై మధుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం లేపుతున్నాయి.